గారు ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ ఇది వచ్చి నేను షూటింగ్ వెళ్ళాను. కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు. సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ ఇంత సైలెంట్గా ఉంటుంది. రాజకీయంలో మాత్రం ఆయన కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగ్. సైలెంట్గా ఉంది. సే 10 to 15 minutes కూర్చుంటాను. మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసీ గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది. రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగేదానికి ఇచ్చారా అని అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఆ ఖైదీ ఆ ఇది ఉంటుంది భాషలో నిలబడి 2 pages డైలాగ్. నేను నిజం చెప్తున్నాను, 2 pages డైలాగ్ విత్ ఎమోషన్స్. ఓకే అన్నయ్య, దాసరి గారు అన్నయ్య ఒక రిహర్సల్ చేస్తాబా, డోంట్ టేక్ అని ఒకే టేక్లో ఫినిష్ చేశారన్నది. ఆ భావతో ఆ డైలాగ్ డెలివరీ అదంతా, మై గాడ్. ఆ పిక్చర్ ఫస్ట్ ప్రింట్, ఆ ప్రింట్కి ఎంత పొలపాటు అయింది ప్రసాద్ స్టూడియోలు అంటే, ఆ పిక్చర్ ప్రసాద్ స్టూడియోలో మేము చూసాం ఫస్ట్ బబ్బిలి పులి అంతే. దాని తర్వాత హిస్టరీ. నేను వచ్చి నా లైఫ్లో నాది నాకే తెలియకుండా నేను జంప్ చేశాను అంటే రెండుసారి 83లో రామారావు గారు విత్ మెజారిటీ గెలిచారు అని చెప్పాడు, నాకు తెలియకుండా నేను జంప్ చేశాను. సెకండ్ హిమాలయాస్ వెళ్ళి ఆ గంగానది చూసినప్పుడు నేను వచ్చి ఆ జంప్ చేశాను. ఆ 83 నభూతో న భవిష్యతి. ఏ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎలాంటి వాళ్ళని వచ్చింది ఇందిరా గాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా. అప్పుడు కంప్లీట్ హోల్ దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 months అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 lakhs రెమ్యునరేషన్. 10 lakhs అంటే 42 years బిఫోర్ ఎన్ని కోట్లు. అవన్నీ వదిలేసి రోడ్గా పోయి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం ఆ జను ప్రతిష్ట ఆత్మగౌరవం, ప్రతిష్ట ఆత్మగౌరవం అంతా ఎందుకు బతకాలి? జనాలు తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు రాజభారం చేయాలరా, ఢిల్లీ చేయాలరా, అంతే ఫినిష్ ఫుల్గా. అది ఎవరు అది వచ్చి సంచలనమైపోతుంది. అలాంటి ఒక యుగ పురుషుడు. ఆయన గురించి ఆయనతో వచ్చి మాట్లాడుతూనే ఉండవచ్చు. సో 92లో వచ్చి అప్పుడు రామోజీ 93 అనుకుంటాను, రామోజీరావు గారు వచ్చి రామోజీ గారు ఫిల్మ్ సిటీ కడుతున్నారు. అప్పుడు వచ్చి అది అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళరా అన్నగారిని వెళ్ళి చూశాను. అది వెళ్ళి వచ్చి చూసానని చెప్పేటప్పుడు రామారావు గారు చెప్పారు, రామోజీరావు గారు గ్రేట్. అప్పుడు ఆయన సపోర్ట్ లేదంటే, ఆయన అంత సపోర్ట్ నాకు చేయలేదంటే అంత పెద్ద విక్టరీ నాకు రాయదు వచ్చేది కాదు. ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు రామోజీరావు గారు అని చెప్పారు. ఆయనే చెప్పొచ్చు కదా నాదే అని. సో అది నా ఒక భాగ్యం. ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, రాజకుమార్ గారు వాళ్ళ ఆఖరి రోజులో వాళ్ళతో వచ్చి నన్ను వచ్చి ఉండేదానికి చాలా టైం దొరికింది, ఆ అవకాశం దొరికింది. వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలాగంటే కంప్లీట్, వాళ్ళ గురించి పొగిడితే వాళ్ళకి పడ్డదు. పాష్ గురించి మా అలా చేశారు ఎలా చేశారంటే ఓకే బ్రదర్, ఓకే రైట్ అంతే వదిలేస్తారు, అది మాట్లాడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరన్నా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏంటి అడుగుతారు, కానీ వేరు ఏమి జరుగుతుంది ఏమి లేదు, వాళ్ళు ఏమనుకుంటారో అది అనుకొని వెళుతూ ఉంటారు. అది చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఈ కప్ప ఉంటుంది కప్ప, ఈ కప్ ఫ్రాక్స్, ఈ కప్ అంతా ఒక పెద్ద కొండ. ఆ కొండ వచ్చి ఒక 4-5 ఫ్రాక్స్ వచ్చి కప్పలు వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంది. అది చాలా అక్కడ నాలుగు పాంబు తేడు అంతే ఉంటుంది. అక్కడ కిందంతా కప్పులే వెళ్ళొద్దురా, పాము ఉంది, తేడు ఉంది, కడుస్తుంది, అది ఇది చెబుతూ ఉంది. భయపడి అంతా కప్పలంతా కింద పడిపోయింది. ఒక కప్ప మాత్రం వెళుతుంటుంది, వెళ్ళి ఆ శిఖరం పడిపోయింది. ఎలా వెళ్ళింది అది అంటే ఆ కప్పకి చెవిటు ఇనిపడదు. అందుకే జనాలు ఏమేమో చెప్తుంటారు, ఏమేమో జరుగుతూ ఉంటుంది, అదంతా ఏమి మైండ్ ఇచ్చి ఇవ్వకుండా మన పని మనం చేస్తూ మేము వెళుతూ ఉండాలి. ఆ రామారావు గారు ఇప్పుడు వచ్చి హిస్టరీ, మళ్ళీ ఇంకా 300-400 వేస్తే ఆయన ఒక యుగ పురుషుడు అవుతాడు. ఆ యుగ పురుషుడు ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో వచ్చి నేను వచ్చి కలిసి మాట్లాడి నాకు భాగ్యం. ఈ భాగ్యం నాకు ఇచ్చిన చంద్రబాబు గారు, ఆయన ఫ్యామిలీ, జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, మీ అందరికీ నా వందనం చెప్పి నేను వచ్చి నా మాట ఫినిష్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ రోజు నిజంగానే ఇది అపురూపమైన రోజు. రజనీకాంత్ గారు ఇక్కడికి రావడం మాత్రమే కాదు విశ్వవిఖ్యాత